విశాఖపట్నం జీవీఎంసీ ఆర్బీఎం అవార్డు స్థానిక నాయకులు జీఎల్వీ నరేష్ ఆధ్వర్యంలో ఇందిరా కాలనీ 2 సచివాలయ పరిధిలో 102వ రోజు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం నందు పాల్గొన్నారు. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, జగనన్న ప్రభుత్వంలో మాట తప్పకుండా మడిమ తిప్పకుండా డ్వాక్రా రుణమాఫీని, అమ్మఒడి, చేయూత, నవశకం, జగనన్న తోడు వంటి ఎన్నో పథకాల్ని జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతిగా అక్క చెల్లెమ్మలకి దేశంలో ఎక్కడా లేని సంక్షేమ అభివృద్ధి పథకాలు, మన రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన జగన్మోహన్ రెడ్డిని రాబో సార్వత్రిక ఎన్నికల్లో ఆశీర్వదించి స్థానిక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆడారి ఆనంద్ కుమార్ అనే నన్ను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శ్రీమతి కోనస్థాల సుధా, బల్లా లక్ష్మణరావు, గులిబిందుల లావణ్య, కనకమహాలక్ష్మి దేవస్థానం ట్రస్ట్ మెంబర్ మల్లా ధనలత తదితరులు పాల్గొన్నారు. ఈ మూడు ఉంటే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఈరోజు వైద్యం తెలుసు మీ అందరికీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు, రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే పథకం తీసుకురాకపోతే ఈరోజు మన పరిస్థితి ఏమీ ఉండదు. కార్పొరేట్ హాస్పిటల్లో ఎవరైనా వెళ్ళి మనం ఒక వైద్యం చేయించుకోగలమమ్మా. మనం ఎప్పుడు చూసినా కేజీ తప్పని కుమార్ గారు మనకి వేరే అవకాశం కూడా ఉండేది కాదు. కానీ ఈరోజు పక్కన ఉన్న మీకు నచ్చిన హాస్పిటల్లోకి మీరు వెళ్ళి శుభ్రంగా మీకున్న ఆరోగ్యశ్రీ కార్డు చూపించుకుని ఎటువంటి వైద్యం చేయించుకున్న పరిస్థితి ఉంది. అలా అనేక సంక్షేమ అనేక జబ్బులకి ఈ రోజు నాడు మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీఎం అవగానే